ప్రభువా మీరు కోరుకుంటున్నారు నేను ఆశించలేదు మీరు కోరుకున్నారు గనుక నా జీవితాన్ని నా ఆత్మని నా శరీరాన్ని నా ప్రాణాన్ని మీకు అర్పిస్తున్నాను నేను పాటలు పాడుతనేత స్వర్గీయ యేసన్న గారు కూడా ఈ నెలలోనే రక్షించబడ్డారు అప్పటికి ఆయనకి 17 సంవత్సరాల వయసు 10 సంవత్సరాల వయసు నుంచి 17 సంవత్సరాల వయసు వరకు రక్తం వామిట్ చేస్తూ వాళ్ళ పూర్వీకులు మేకపోతుల గొంతు కొరికి రక్తాన్ని తాగేవారట ఆ ఆచారాల ఆ శాపమో మరి ఏమిటో 7 సంవత్సరాల పాటు నెల్లూరు నడివీధుల్లో తిరుగుతూ ఎంగిలి స్థలంలో అన్నం తింటూ పిచ్చోళ్ళలాగా తిరుగుతూ ఉంటే అది 1964 ఫిబ్రవరి 15వ తారీఖున ఓ సాయంకాలం సాయంకాలం అంటే ఒక రాత్రి వాళ్ళ ఇంటికి దగ్గరలో ఒక కుటుంబస్తులు కుటుంబ ప్రార్థన చేసుకుంటున్నారు సాయంకాలం వాళ్ళు సిపిఎం సిలాన్ పెంటికాస్టల్ మిషన్ ఇప్పుడు అది టిపిఎంగా ది పెంటికాస్టల్ మిషన్గా మార్చబడింది అందుకు సంబంధించిన ఒక కుటుంబస్తులు సాయంకాలం కుటుంబ ప్రార్థన చేసుకుంటుంటే వెర్రెక్కున్న యేసన్న గారు నిదానంగా వెళ్ళి అక్కడ కూర్చున్నారట ఆ కుటుంబ సభ్యులు ఆయన వస్త్రధారణ ఆయన వాలకం చూసి వీడెవడో దొంగోడున్నట్టున్నాడు చెప్పులు ఎత్తుకెళ్ళిపోటాకు వచ్చినట్టున్నాడని కాసేపటికి ఆ బాబు లేగలేగలేగని చాప తీసేశారట ఆ ప్రార్థన ముగించి ఆయన ఒంటరిగా నడిచి వెళుతున్నప్పుడు ఒక మహామహిమ కలిగిన ఒక వెలుగు ఆ చీకట్లో ఆయనకు కనిపించింది దేవునికి మహిమ కలుగునుగాక ఎప్పుడైతే ఆ వెలుగు ఆయన మీద ప్రసరించిందో ఈ మానసిక స్థితి అంతా స్థిరపరచబడి మా ఇల్లు ఎక్కడ నా పట్ల ఏమిటి ఇలా ఉన్నాయి నేను ఎందుకు ఇలా మార్చబడ్డానని తిన్నగా వాళ్ళ ఇల్లు వెతుక్కుంటూ వెళ్ళి పడుకొని ఉదయాన్నే అందరికంటే ముందే లేచి శుభ్రంగా స్నానం చేసుకొని నుయ్యి దగ్గరికి వెళ్ళి స్నానం చేసుకొని వాళ్ళ రెండో అన్నయ్య పట్టుకుంటే శుభ్రంగా వేసుకుంటే ఇంట్లో వాళ్ళందరూ ఆశ్చర్యంగా చూస్తున్నారట ఏమిట్రా ఈ పిచ్చుకొక్క మరల ఇంటికి వచ్చింది ఏమిట్రా నిన్న లేని అంద మీద వీళ్ళని నిద్ర లేచినట్టుందని అదోలా చూస్తున్నారట ఈయనగారు అవేమీ పట్టించుకోకుండా ముందు రోజు రాత్రి ప్రార్థన జరిగిన తిన్నగా ఆ ఇంటి దగ్గరికి వెళ్ళి నుంచుంటే భార్యాభర్తలు అడిగారట ఎవరు బాబు నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు అదే నిన్నటి రాత్రి నేను మీ ఇంటికి వచ్చాను కదా నిన్న రాత్రి మా ఇంటికి వచ్చింది నువ్వు కాదు ఎవరో పిచ్చోడు వచ్చాడు చెప్పులు దొబ్బేద్దామని కాదండి నేనే వాడిని అవునా నిన్నటికి ఈ రోజుకి ఏమిటి ఇంత మార్పు మీ ఇంటి దగ్గర నుంచి వెళుతున్నప్పుడు ఆ చీకట్లో ఒక వెలుగు నా మీద ప్రకాశించింది నా జీవితం మార్చబడింది ఒక రోజున ఒక కళ వచ్చింది ఆ కళ్ళలో ప్రభు యేసుక్రీస్తు నాకు ఒక కిరీటం పెడుతున్నట్లు నాకేమిటి ప్రభు ఆ కిరీటము మీరు కిరీటం పెట్టుకుంటే నేను చూడాలని ఉంది కదా నా కిరీటం పెడతారేమిటయ్యా అన్నాను ఆయన చెప్పిన చివరి రెఫరెన్స్ ఏంటో తెలుసా ప్రతి మనిషిని సంపూర్ణుని చేసి దేవుని ఎదుట నిలబెట్టాలి అన్నాడు అంతే ఎక్కడుంది రెఫరెన్స్ అది ఎక్కడుంది ప్రతి మనిషికి బుద్ధి చెప్పి ప్రతి మనిషిని దేవుని ఎదుట నిలబెట్టాలి అన్నాడు అప్పుడు అప్పుడు చెప్పిన ఇంకో మాట ఏం తెలుసా నా చేత్తో పిడికిడి ముద్ద అన్నం తెలగలిగే శక్తి నాకుంటే నేను సువార్త ప్రకటిస్తానని ఇప్పుడు యేసన్న గారు ఆడి దగ్గరికి వెళ్ళి జరుగు అంటే ఇంకేడ జరుగుతాడు డోర్ బద్దలు చేసుకుని దిగాలడు ఇక
ఛాన్స్ లేదో. ఓహో, కండక్టర్ బాబు చెప్పింది కరెక్టే, ఒక సీటు ఖాళీ ఉందా అన్నాడు, కానీ ఇక్కడ ఖాళీ లేదు, ఎందుకంటే రెండు సీట్లకు మనోడు సరిపోయాడు. స్తోత్రం, హల్లెలూయా, స్తుతి, మహిమ. ఇంకేం జరగమంటాడండి? అట్లాగని చెప్పి పాపం పాడి ప్రార్థనలు చేసి వర్షిప్ చేసి అందరికి జనానికి అలసిపోయి ఉంటాడు కదండి. ఆ సంచి సూట్ కేసు ఆ పక్కన పెట్టి కలర్ బట్టలు వేసుకొని ఉన్నాడంటండి, జర్నీ కదా అని చెప్పి ఇక ఆ కమ్మి పట్టుకున్నాడట. ఓ నాయన, బస్సు వెళ్తుంటే అన్నాడు అలసిపోయి పాపం. సూర్యాపేట వచ్చిందట, కండక్టర్ బస్సు ఆపి, అయ్యా టీ తాగేవాళ్ళు ఎవరు టీ తాగండి, ఒక 5 నిమిషాలు బస్సు ఆగుతుందే అని దిగాడు. కండక్టర్ బాబుతో కూడా కొంతమంది దిగి టీ తాగుతున్నాడు. ఇక యేసన్న గారు నిల్చొని ఉన్నాడు కదా, కాసేపు కిందకి దిగుదామని యేసన్న గారు దిగాడు. ఇల్లు అడ్డోడు దిగట్లే. ఎక్కడ దిగుతాడు పాపం? దిగితే ఎక్కద్దు, మరలా ప్రొక్లైన్ రావద్దు. పాపం దిగలేక కూర్చొని ఉన్నాడు. అప్పుడు యేసన్న గారు అనుకున్నాడట, అందరు దిగారు, పాపం వాడు అక్కడే లోపల ఉన్నాడు, దిగలేకే కదా అని కొట్టుకెళ్ళి యేసన్న గారు ఒక టీ తాగి ఇంకొక టీ తీసుకొచ్చి కిటికీ దగ్గర నిలబడి, హలో సాబ్, టీ తాగండి అట్లా అంటే, వాడు కూడా ఎప్పుడెప్పుడు అని ఉన్నాడంటండి. తాగాలని ఉంది కానీ పాపం దిగలేక, చార్లెస్ గారు దిగలేక, ఆ బాధ ఏంటో మనకు తెలుసు. అట్లా అనగానే ఆడు అందుకుని తాగాడంటండి. పనులే పాపం, ఆడు చూడండి ఎంత బాడయ్యాడు, తాగి ఇదిగో కప్పు అంటున్నాడట. ఓరి నీకెంత బాడయ్యరా, సరే పోనీలు అని చెప్పి ఆ కప్పు తీసుకొని వచ్చి ఇచ్చి, అప్పుడెంత టీ? ముప్పావల. ఆ ముప్పావల యేసన్న గారే కట్టి ఇక లోపలికి వెళ్ళి నిల్చోడమే కదా, బస్సు బయలుదేరిన తర్వాత బయలుదేరదాంలే ఎక్కదాంలే అని బయట నిల్చోనంటే కండక్టర్ బాబుకి రైట్ రైట్ అన్నాడట. సరే ఇంకా అప్పుడెక్కి లోపలికి వెళ్తే ఏం జరిగిందో ఆ దేవుడికి తెలియాలి. అంత లడ్డోడు, 2 సీట్లు జరిపినాడు. ఆ పక్కకి ఒరిగి ఎంత సీట్ ఇచ్చి, బాయ్ బయటో, బాయ్ బయటో, బయటో, ఈ ఆడ బయటో రా, నాయన నీకే సరిపోయాను కదరా అంటే, పర్లేదు బయటో బయటో అంటున్నాడట. యేసన్ గారు అన్నాడట, అక్కడ ఇరుక్కుని చచ్చేదాన్ని కట్టి నిల్చోవడం మంచిది కదా అని చెప్పి, పర్లేదు అరే బయటో. ఇంకా యేసన్ గారిని ఒక చేపట్టి గుంజాడంటండి. పాపం ఈయన రిక్రిక్రిక్కమని ఉండే దహమని పడ్డాడు అక్కడ సీట్లో. ఇక మరలా యేసన్న గారిని పక్కన కోసపెట్టుకుని ఆ లడ్డు మరలా యేసన్న గారు పడిపోతాడని యేసన్న గారు మేము చెయ్యేసాడంట. మళ్ళీ ఇక యేసన్న గారు అరే 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 బాబా చేదిరా, ఆయన ఏనుగు తొండం పడ్డట్టు ఉందిరా, బాబా చేదిరా అంట. మీకు ఒక విచిత్ర సంగతి చెప్పనా, చెప్పనవద్దా? ఏం చెప్పరండి మీరు, చెప్పనవద్దా? ఇక బస్సు బయలుదేరిందంటండి. వాడికి ఏమనిపించిందో, సీటు కింద చేయబెట్టాడంట, ఒక సంచి తీసాడట బయటికి, సంచి. అమ్మ ఆ సంచిలోనంటండి పట్టిక బెల్లం, కొబ్బరి గిన్నెలు, జీడిపప్పు, అడవాడు బలం తక్కువ ఉంది వాడికి, జీడిపప్పు మొత్తం గిన్నెలు ఇన్ని తెచ్చుకొని ఉన్నాడంట సంచిలో, ఇది జర్నీలో తినడానికి. పిల్లర మీరు నమ్మండి, ఇక ఆడు ఏమనుకున్నాడో ఆ సంచి బయటికి తీసి సంచిలో చేయబెడుతున్నాడంట. దీనేం పిడికిడు పిడికిళ్ళు, జీడిపప్పు, కొబ్బరి గిన్నెలు, మరలా ఏమో పట్టిక బెల్లం, ఏమంటారు దీన్ని, పిడికిళ్ళు తీయడం, గుప్పిళ్ళు, వెరీ గుడ్, మనకు తెలుసు గుప్పిళ్ళు సంగతి, వాళ్ళకి ఏం తెలుసు, గుప్పిళ్ళు తీయడం యేసన్న గారికి పెడుతున్నాడట, తిను అంటున్నాడట, ఆడు తింటున్నాడట. మీకు విచిత్రమైన సంగతి చెప్పనా, విజయవాడకు వచ్చే లోపల యేసన్న గారు ఆడిద్దరు కలిసి సంచి అవగొట్టారంటండి. యేసన్న గారు కూడా అంటే, అమ్మ నాయన ఈ తిండి ఊడి పెడతాడరా మనకు, ముప్పావల టీ పోతే పోయింది, పట్టుక బెల్లం, కొబ్బరి గిన్నెలు, ఏది జీడిపప్పు. ఇక యేసన్న గారు కూడా నోరు ఆపట్లేదు, ఆడు ఆపట్లేదు, ఆడు తింటున్నాడు యేసన్న గారికి పెడతాడట. విజయవాడ వచ్చేసరికి దేవుడి దేవుడు సంచి ఖాళీ అయిపోయిందంటండి. అయితే మనకు ఒక పాఠం చెప్తాను చూడండి, ఇప్పుడు ఇదే విజయవాడలో యేసన్న గారు సూట్ కేసు తీసుకొని దిగుతుంటే భుజం మీదట అన్నాడట ఆ లడ్డోడు. ఏంటండి అట్లా అంటే, ఆ లడ్డైన అన్నాడట, నువ్వు క్రైస్తవుడువా అని అడిగాడంటండి. కొట్టుగట్టిగా ఆమెన్, నువ్వు క్రైస్తవుడువా అంటే యేసన్న గారు అలాగ స్టన్ అయ్యి, మీకు ఎలా తెలుసు అన్నాడట, నీ ప్రేమ కలిగిన ప్రవర్తన చెబుతుంది నీవు క్రైస్తవుడు అని.
అది 1990వ సంవత్సరం మే నెల 9వ తారీఖు నేను లేమల్లిలో ఉంటున్నప్పుడు సాయంత్రం 5 గంటలప్పుడు పెను తుఫాను సైక్లోన్ భయంకరమైన ఆ తుఫాను వచ్చి పడింది. నేనున్నటువంటి 13 సంవత్సరాలు నానయాతన పడి కట్టుకుంటే ఆ రేకులు ఎగిరిపోయాయి, ఆ ఇనుములన్నీ మెలుకులు తిరిగిపోయాయి, ట్యూబ్లైట్లన్నీ కింద పడిపోయాయి, ఫ్యాన్లన్నీ కింద పడిపోయాయి. నేను ఒక చిన్న గది ఉంది, కోళ్ళగూడులాగా చిన్న గది, నా మంచం పడుతుంది అక్కడ. అక్కడ నేనుంటే ఆ గోడ ఇట్లా రోగుతుంది. ఇంకొక అరగంట నేను అక్కడ ఉంటే నా మీద పడిపోయేది. తల దాచుకునే దానికి స్థలం లేకుండా నిరాధారం అయిపోయినాను. రాత్రి అంతా ఉన్నది ఆ తుఫాన్, తెల్లవారేసరికి ఏమీ లేదు. ఆ ఇంటికి ఇంటికి పరిగెత్తి ఆ సూర్యు కింద కూర్చున్నా. ఆ సూర్యులో మాత్రం తాటికలు ఉన్నాయా? ఆ పరిస్థితిలో ఉంటే ఆ పూట అన్నం లేదు, ఆ 2వ రోజు అన్నం లేదు, 3వ రోజు కొంచెం రోడ్లు క్లియర్ అయినట్టున్నాయి. ఒక పాస్టర్ గారు వచ్చాడు. వచ్చి వందనాలు అన్నయ్య గారు అన్న. ఆ వందనాలు అన్నయ్య, ఏంటండి మా వాళ్ళు అటు చెప్పారు ఈ మందిరం గోడ పడిపోయిందంట, మందిరం పడిపోయిందంటే దానికి ఎంత పడి నువ్వు చచ్చిపోయారని చెప్పారు కదండి అన్నాడు. నేను అట్లాగా ఆలోచించి ఆ పనికి మనలో చెప్పారు కానీ నువ్వు నాకెందుకు చెప్పడం ఇదే, నువ్వు నన్ను చూస్తున్నావుగా, మరి ఆ మాట నాకొచ్చి చెప్పకపోతే ఏమైంది ఇప్పుడు ఈ పరిస్థితిలో అన్నా. మన దేవుడు గొప్ప దేవుడన్నా, దేవుడు మిమ్మల్ని ప్రాణాలతో కాపాడు, మేము ప్రార్థన చేస్తామన్నా, అది ఎప్పుడు పోయి చూద్దామని ఆశపడి వచ్చారన్నా అనాలి. అన్నా ఇట్లాంటి ఏముందన్నా, శోధించబడితే మళ్ళీ సువర్ణం అవుతామన్నా, ఇట్లాంటి దేవుడు 50 ఇస్తాడన్న మీకేమిటన్నా అని ధైర్యపరచాలి. వినేవానికి క్షేమాభివృద్ధి కలగాలి. 1990 తుఫాన్ వచ్చింది. నేను అప్పుడు ఈ తుఫాన్ అప్పుడు ఇక్కడే ఉన్నా. ఆ తుఫాన్ వచ్చిన రోజు నేను ఇక్కడే ఉన్నా, నేను విస్లీ మేద్దరు ఇక్కడే ఉన్నాం. మా తాతగారు ఎస్ఎన్న గారు నాన్న కూడా ఇక్కడే ఉన్నాడు. మా తాతగారు రైస్ మిల్ అమ్మేసి అందరికి భాగాలు పంచేసి కొంత భాగం తెచ్చి ఎస్ఎన్న గారికి ఇచ్చి సేవలు ఇక్కడే ఉన్నాడు మా తాతగారు ఎస్ఎన్న వాళ్ళ నాన్నగారు. నేను కూడా ఇక్కడే ఉన్నాను. ఆ మూల్లో మా తాతగారికి పైన తాటేకులు అలా వేసి ఆ చివరిలో ఆ మూల్లో ఉన్నాడు. నేను ఆయన మంచం కింద దూరి పడుకొని ఉన్నాను. సాయంత్రం ఉన్నట్టుండి గాలిచ్చి ఆ పైన కప్పు ఎగి అక్కడ పడిపోయి మా తాత ఒరే పైన కప్పు పోయిందిరా అన్నాడు. నేను మంచం కింద దూరిన్నాను. బయటకు వచ్చి చూడంగానే కప్పు ఎగిరిపోయింది. తుఫాన్ స్టార్ట్ అయింది. అప్పుడు మా తాతగారిని తీసుకొచ్చి ఆ గుహలో కూర్చోబెట్టాం. అందరం ఇక్కడే ఉన్నాం. సుమారు 100 మంది ఉన్నాం ఆ రోజు ఇక్కడ. 25 మంది ఉన్న దాంట్లో 100 మంది తలదాచుకున్నాం. రాత్రి అంతా కొండపోత వర్షం, గాలి భయంకరమైన వాలి, ఈ చెట్లన్నీ చింత చెట్లన్నీ పడిపోయాయి. ఆ చివరిలో ఏసన్న గారు రూమ్ ఉంది. ఆ మందిరానికి చివరిలో మూల రూమ్ ఉండేది. ఇలా ఉన్నప్పుడు ఆ చివరిలో అన్న చిన్న రూమ్ ఉండేది. ఆ రూమ్లోనే పడుకొని ఉన్నాడు. తెల్లవారుజాము 4 గంటల వరకు రాలేదు. మందిరం అంతా పడిపోయింది. అన్న రూమ్ మాత్రం ఆ రేకులు అలాగే ఉన్నాయి. రమ్మన్నా రాలేదు ఏసన్న గారు. రూతక్క గారు, మన కోటేశ్వరక్క, ప్రేమక్క, మేమందరం దాంట్లోనే దాక్కు రాత్రి అంతా ఉన్నాం. మొత్తం ఒక మాటలో చెప్పాలంటే అప్పడాలు కానీ నలిపినట్టు రేకులన్నీ ఇలా ఇరిగిపోయినాయి. నేను నిలబడుకొని అక్కడ నిలబడుకొని ఏడ్చుకుంటా చూస్తూ ఉన్నా. ఆ రాత్రి ఈ రోజుకి కూడా గుర్తుంది నాకు. రాత్రి అంతా దాన్ని చూస్తూ ఏడుస్తూ నిలబడుకున్నాను. ఇన్ని సంవత్సరాలు కష్టపడి కట్టిన మందిరం ఒక్కసారి కుప్పకూలిపోతుంది. ఏసన్న గారు ఏమో దాని నుంచి రమ్మంటే రావట్లేదు. రానా రానా అని పిలుస్తున్నాం. ఒక్కొక్కరు పోయి గంటకొకసారి వెళ్ళి పరిగెత్తుకొని భయంకరమైన గాలి పరిగెత్తుకొని వచ్చి అక్కడ అడుగుతున్నాం రానా అంటే రావట్లేదు. ఆ రూమ్లోనే ఉంటున్నారు. 4 గంటలకు తెల్లవారుజామున 4 గంటలకు ఏసన్న గారిని దాంట్లోంచి ఎట్లాగైనా తీసుకొచ్చాం అక్కడికి. నన్ను అలా వచ్చిన ఒక 10 నిమిషాలకి అది కూడా కూలిపోయింది. బాగా నాకు బాగా గుర్తు, అది కూడా కూలిపోయింది. ఏసన్న గారి ముఖం చూస్తుంటే
నా కన్నీళ్ళు వచ్చేస్తున్నాయి. ఆయనకి అంత కూలిపోయింది. ఎలా ఉండదు చూడండి, ఎన్ని సంవత్సరాలు కష్టపడి కట్టుకున్న మందిరం కొన్ని గంటల్లో అసలు నేలమట్టం అయిపోయింది. వండుకున్న అన్నమంతా గాల్లో అలాగే నీళ్ళలో నానిపోయింది. ఒక్కొక్కరి బట్టలు ఎట్లా పోయాయో, సూట్ కేసులు ఒక పక్క, అక్కోళ్ళ బట్టలు ఒక పక్క. అసలు ఒక మాటలో చెప్పాలంటే ఇంకా ఏసన్న గారు ఏమవుతారో నాన్న అసలు అట్లా ఆలోచిస్తున్నాం మేము. అది ఎలా అయిపోతే ఎలా ఉంటుంది పరిస్థితి? కానీ ఏసన్న గారు ఏమీ భయపడలేదు. అప్పుడు రాసిన పాట ఏసన్న గారు ఏ పాట తెలుసా? విశ్వాసనావ సాగుచు పయనిల్చు సమయాన నా ప్రభు సాతాను సుడిగాలి రేపగా నా ఎదుటే నా ప్రభు. అప్పుడు ఇక్కడ అందరు ఇళ్ళు పడిపోతే గవర్నమెంట్ వాళ్ళు డబ్బులు ఇస్తున్నారు. ఏసన్న గారు కూడా భూ క్యూలో నిలబడుకుంటే చివరికి అన్న అక్కడికి చివరికి దగ్గరికి వచ్చే లోపల మందిరానికి కాదయ్యా ఇల్లుకి ఇచ్చేదని చెప్పి ఏసన్న గారిని పంపిస్తే వచ్చేసారు. అప్పుడు మొత్తం కూలిపోయింది. విశ్వాసులు చాలా పేద విశ్వాసులు, ఇక్కడ ఉన్న పేద విశ్వాసులు. నిలబడడానికి నీళ్ళు లేదు. ఆ రోజుల్లో కొంతమంది పాస్టర్లు మైక్ పెట్టి ఆ తుఫాన్లో ఏసన్న గారు చనిపోయారు అని చెప్పినారు. ఆ మందిరం కింద పడి చచ్చిపోయారు అని చెప్పిన వాళ్ళు కొంతమంది. చచ్చిపోయాడని చెప్తే ఏసన్న చూడడానికి పల్లెటూళ్ళలో నుంచి జనం రావటం మొదలుపెట్టారు. వచ్చి ఏసన్న నువ్వు చచ్చిపోయావని చెప్పారంటే బతికుండి నన్ను చూసాను అడగచ్చు అడగకుండా ఉండొచ్చు కదా అంటే నువ్వు చచ్చిపోయావన్నారు మందిరం పడిందంట దాని కింద ఇప్పుడు చనిపోయావంట అంటే ఏసన్న గారు ఒక్కొక్కరు వచ్చి అలా అంటాం ప్రార్థన చేయించుకోవటం ఒక 100 రూపాయలు కానికి చెప్పాడు. ఆ పాస్టర్లు ఏసన్న గారికి మంచి మేలు చేసి పెట్టారు. ఏసన్న గారు చెప్పేవాళ్ళు ఒక నింద ఒక 100 అని చెప్పాడు. కొట్టండి తప్పుడు సంతోషంగా. ఒక నింద మనకు ఒక 100 అనేవాడు. వాళ్ళందరూ వచ్చి వచ్చి చూడటం అన్నకి అన్న నువ్వు చచ్చిపోయావన్నారే బతికేవన్నావా అని చెప్పి కానికిచ్చిపాడు. ఒక్కొక్క పాస్టర్ మైకుల్లోనే చెప్పారనమాట. ఆ రోజుల్లో అటు చెప్పారు. చెప్పిన పాస్టర్లను కూడా ఏసన్న గారు ఎప్పుడూ ద్వేషించాలి, వాళ్ళని ప్రేమించాడు. ప్రేమే దేవుని బిడ్డారా, ఈ ప్రాంతం నుంచి ఆ రోజుల్లో ఆ తర్వాత ఏసన్న గారు వాళ్ళ నాన్న ఏసన్న గారు ఇచ్చిన ఆ స్థలంలో ఆ స్థలాన్ని కూడా అమ్మి, మేరక్క గారికి ఇచ్చిన స్థలం డబ్బులు కూడా అమ్మి ఆ డబ్బు తీసుకొచ్చి దీనికి పునాది ప్రారంభించారు. ఇందుకు ఇప్పుడు మీరు కూర్చోన్నారే, ఈ మందిరాన్ని అప్పుడు ప్రారంభించారు దీన్ని. ఆ తుఫాన్లో నేను ఉంటున్నటువంటి నా గది కూలిపోయింది. మేము ఆరాధన చేస్తున్న ఆరాధన మందిరం కూడా కూలిపోయింది. కొంతమంది నా దగ్గరకు వచ్చి అంటారు, మీ దేవుడు నిజమైన దేవుడైతే మీరు ఆరాధన చేస్తున్న ఈ గుడి కూలిపోకూడదు కదండి. నువ్వే భక్తులు అయితే నీ ప్రార్థన గట్టిదైతే నీవు ఉంటున్న గది కూలిపోకూడదు కదండి అని అన్నారు. నేను ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉన్నానండి. ఎందుకంటే నాకు తెలుసు ఈ గది కూలిపోతే ఇంతకు 10 అంతల పెద్ద గది ఆయన ఇస్తాడని నాకు తెలుసు. ఈ 300 మంది ఆరాధన చేసే ఈ మందిరం కూలిపోతే 1000 మంది ఆరాధన చేసుకునే మందిరం నాకు ఇస్తాడని నాకు తెలుసు. అందుకని నేనేమీ కంగారు పడకుండా మౌనంగా ఉన్నాను. ఆ మరుసటి రోజు మరొక అతను వచ్చాడు. అప్పటికే నాకు నిలుచున్న దానికి నీడ లేదండి. చాలా కష్టంలో ఉన్నాను. వర్షం కురుస్తూనే ఉంది, రెండు కూలిపోయినాయి, మందిరం ఇది కూలిపోయింది, ఇది నా పరిస్థితి. నేను వెళుతున్న మార్గం అది. ఇంకొక అతను వచ్చాడు. ఏమండి ఏసన్న గారు, అరే ఎంత ఆశ్చర్యమైన సంగతి అండి, మిమ్మల్ని ప్రాణాలతో చూస్తారని అనుకోలేదండి. మందిరం పడిపోయింది, మీరును మీతో కొంతమంది దాంట్లో చనిపోయారని చెప్పారు కదండి అని అన్నాడు. నేను ఆయన అన్నాను, వాళ్ళు చెప్పారే అనుకో, నేను బతుకున్నాను కదా, మరి ఈ పాడు మాట నాకు చెప్పకపోతే ఏమైంది, అసలు నేను చావాలని మీకేమైనా ఉందా అని అన్నాడు. అంత మాట్లాడతారు ఎందుకండి అన్నాడు. అప్పుడు నేను బైబిల్ చదివినప్పుడు యోబు గ్రంథంలో ఒక మాట, ఆ మాటని పాటగా వ్రాయడం జరిగింది. మీరు వినే ఉంటారో లేకపోతే వినలేదో,
ఆ పాటని నేను ఇప్పుడు ఒకసారి ఆయన చూపిస్తాను చూడండి. మార్గం అంటే నేను వెళ్తున్న పరిస్థితులు అన్నమాట. నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును. నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును. శోధించబడిన మీదట నేను సువర్ణమై మారెదను. నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును. జలములలో బడినే వెళ్ళిన అవి నా మీద పారవు. అగ్నిల నేను నడచిన జ్వాలలు నన్ను కాల్చజాలవు. నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును. నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును. ఒక ప్రక్కన ఆరాధన చేస్తున్న మందిరం పడిపోయింది, మరో ప్రక్కన నేనున్న గది పడిపోయింది. ఇప్పుడు నా పరిస్థితి ఏంటండి? 13 సంవత్సరాలు కష్టపడి కట్టుకున్నది నా కళ్ళ ముందు 5 నిమిషాల్లో కూలిపోయింది. అది నేను వెళుతున్న పరిస్థితి. అయితే నాకు తెలుసు, నేను పరిశోధించబడిన తర్వాత, శోధించబడిన తర్వాత సువర్ణంగా మారుతానని, నా పరిస్థితులు సమృద్ధిగా మారుతాయని, నన్ను పట్టి పీడిస్తున్న దరిద్రత తొలగుతుందని, నా ప్రయాసం వ్యర్థం కాదని నాకు బాగా తెలుసు. అందువల్ల నేను దిగులు పడినట్టు కానీ, చింతించినట్టు కానీ, సణుక్కున్నట్టు కానీ, కలవరపడినట్టు కానీ నా మనసులోకి రానివ్వకుండా ప్రభునందు ఆనందిస్తూ. ఈ రోజులో మేము సేవకు వచ్చినప్పుడు సరిగ్గా తినడానికి తిండి లేదు, మంచి వస్త్రాలు లేవు, దయనీయమైన పరిస్థితి మా పరిస్థితి. నా ఒక్కడి గురించి నేను చెప్పట్లేదు, మా సమకాలికులందరి పరిస్థితి చెప్తున్నాను. చాలని ఆహారం, చాలని వసతులు. ఒక చోట నేను ఒక పాస్టర్ గారి దగ్గర సేవ చేస్తూ ఉంటే కనీసం ఫుడ్ కూడా లేదండి, భోజనం కూడా లేదు. కోటి విద్య కూటి కోసం అంటారు. సేవ ప్రారంభంలో తినడానికి తిండి కూడా లేదు. నేను మంచి మనస్సాక్షితో చెప్తున్నానండి, రోజంతా తిరిగి మందిరానికి వస్తే ఉండడానికి గూడు లేదు, తినడానికి తిండి లేదు. నక్కలకు బొరియలను, ఆకాశ పక్షులకు గూడు ఉన్నాయి, కానీ మనిషి కుమారుడికి తలవాల్చడానికి స్థలం లేదని బైబిల్ చెప్తుంది. మాకు ఉండడానికి చోటు లేదు, తినడానికి తిండి లేదు, కానీ సేవ చేస్తున్నాం. ఎక్కడో కాదండి, హోసనా మినిస్ట్రీస్లో. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ సమృద్ధి ఒకప్పుడు లేదు, ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ఆధిక్యత, ఈ గొప్పతనం ఒకప్పుడు లేదు. దయనీయమైన పరిస్థితి, కడుపు పేదరికం పరిచర్యలో. ఒక పూట తింటే ఇంకొక పూటకు ఆహారం ఉంటుందో లేదో చెప్పలేమండి. చెన్నై, అది తమిళనాడు చెన్నై, మద్రాసులో మేము సేవ చేస్తున్నాం. పగలంతా తిరిగి సేవ చేసి మందిరానికి వచ్చేవాడు. వస్తే మా పాస్టర్ గారు నాకు బాగా గుర్తుండే 5 రూపాయలు ఇచ్చేవాడు, 5 రూపీస్ ఇచ్చేవాడు, లేకపోతే 5 రూపాయలు ఒక 4 రూపాయలు ఇచ్చేవాడు. ఇస్తే ఆ రోడ్డు మీద అన్నం అమ్ముతూ ఉంటారండి. ఎక్కడిది ఆ భోజనం అంటే, హోటల్లో పనిచేసుకునే వాళ్ళకి మిగిలిన భోజనాలన్నీ కూడా ఒక బాక్స్ కేసి ఇస్తారనమాట. మిగిలిందంతా పారేయకుండా వాళ్ళకి ఇస్తే, పారేసి దానికి సిద్ధంగా ఉన్న అన్నాన్ని సాంబార్ తీసుకొచ్చి రోడ్డు మీద ఒక చెట్టు కింద కూర్చొని ఒక తల్లి 2 రూపాయలు 3 రూపాయలు ఇస్తే ఒక గిన్నె నిండా అన్నం, ఒక గిన్నె నిండా సాంబార్ ఇస్తుంది. సాంబార్ పులిసిపోయి ఉంటుంది, అన్నం మెత్తబడిపోయి ఉంటుంది. ఎందుకంటే ఉదయం వండిన అన్నం, మధ్యాహ్నం ఉంది, రాత్రిది, మొత్తాన్ని మిక్స్ చేసేసి ఉంటారు. కొంచెం చల్లబడిపోయి ఉంటుంది, కొన్ని వెచ్చగా ఉంటుంది, మొత్తం కాస్త మెత్తబడిపోయి ఉంటుంది అన్నం. సాంబార్ ఏమో కొంచెం స్మెల్ వచ్చేసి ఉంటుంది. దాన్ని అక్కడ అమ్ముతుంటారు. మాకు ఇక లేక
వేరే అవకాశం లేక వండుకొని తినే అవకాశం లేక వెళ్ళి 5 రూపాయలు ఒక 3 రూపాయలు ఇస్తే ఒక గిన్నెకి అంత అన్నం అంత సాంబార్ ఇచ్చేవాళ్ళు. దాన్ని తీసుకొచ్చి 2 పళ్ళెం తీసుకొని 2 ప్లేట్ తీసుకొని ఒక బెగ్గర్లాగా వెళ్ళి ఆ 3 రూపాయలు ఇస్తే అంత అన్నం సాంబార్ ఇచ్చేవాళ్ళు. దాన్ని తీసుకొచ్చేవాడు నేను. నాకు చాలా నామూషిగా చాలా కష్టంగా ఉండేదండి. మా నాన్నగారు రైల్వే డిపార్ట్మెంట్లో డ్రైవర్గా ఉద్యోగం చేశారు. మేము పెద్ద కోటేశ్వరులు కాకపోయినా శుభ్రంగా తిని మంచిగా ఉన్న కుటుంబం. ఒకరి దగ్గర ఆశించకుండా ఉన్న దాంట్లో తృప్తిగా. మా అమ్మగారు దారిలో పోయే వాళ్ళందరినీ పిలిచి భోజనాలు పెట్టేది. దాన ధర్మాలో ప్రియుల పెట్టిన పేరు మా అమ్మగారికి ఆ ప్రాంతాల్లో. అటు వెళ్ళేవాడు ఇటు వాళ్ళందరికీ పిలిచి భోజనం పెట్టేది. అడుక్కున్న వాళ్ళు ఇంటి వసారాల్లో కూర్చోబెట్టి ప్రిల్లర బంధువులకు భోజనం వడ్డించినట్లు మా అమ్మగారు వడ్డించేది. అడుక్కునే వాళ్ళు కూడా అంత ఆప్యాయంగా చూసేది మా అమ్మగారు. మరి అలాంటి కుటుంబంలో వచ్చిన నాకు పూటకు భోజనం లేదు. రోడ్డు మీదకి వెళ్ళి భోజనం తీసుకొస్తే మా పాస్టర్ గారు దాన్ని షేర్ చేసుకుంటే ఆయన భోంచేసి వెళ్ళిపోయేవాడు. సాంబార్ వాసన వస్తుండేది. అన్నం మెత్తబడి ఉండేదండి. ఆ మెత్తబడిన అన్నంలో సాంబార్ పోసి ఎంత కలిపినా ప్రియుల ఆ వాసన నోటి దగ్గర తీసుకొస్తుంటే కక్కు వచ్చేసేది. నాకు చాలా బాధగా ఉండేదండి. నేను ప్రభు పరిచర్యకు వచ్చినప్పుడు ఎంతో రోషంగా ఇంట్లో వాళ్ళందరినీ ఎదిరించి సేవ చేయాలి గొప్ప ఉద్దేశంతో గొప్ప సంకల్పంతో దేవుని పిలుపుని అందుకొని వచ్చాను. నేను బయలుదేరి వస్తున్నప్పుడే మా ఇంట్లో వాళ్ళు అన్నారు, నీవు ఉండలేవు లేరా, తిరిగి వచ్చేస్తావు లేరా, నీవు పెద్ద ఏదో బడాయి కోసం పోతున్నావు అని రకరకాలుగా చెప్పారు. సరే, ఒకవైపున రోషం, ఒకవైపున అనేవాళ్ళ ముందు మంచిగా సేవ చేసి చూపించాలని రోషం, కానీ ఇక్కడ ఈ ఆహారం లేదు. ఇప్పుడు అన్నం కలిపి తినడానికి మనసు ఒప్పక ఆ వాసన భరించలేక తీసుకెళ్ళి దాన్ని బాత్రూంలో తీసుకెళ్ళి బేషన్లో దాన్ని కుమ్మరించి నీళ్లు కొట్టేసేవాడు. అలా పారేసినట్లు తెలిసిన పాస్టర్ గారు ఒప్పుకోడు. అందుకొరకు ఆయన పక్కకెళ్ళేదాకా అన్నం కలిపి చివరి తీసుకెళ్ళి దాన్ని పారేసి ఒట్టి మంచినీళ్ళు దాకా పడుకునేవాడండి. నాకు బాగా ఒక రాత్రి కాదు, ఎన్ని రాత్రులు అలాంటి రాత్రులు. ఎవరింటికైనా వెళ్ళాను అనుకోండి, ఎవరింటికైనా వెళ్తే అక్కడ ఎవరో ఉండేది. కొంతమంది విశ్వాసులు ఎవరైనా బాబు భోంచేసి వెళ్ళండి అయ్యా అని అంటే ఫ్రీలరా నా కళ్ళు ఆహారం కొరకు ఎదురు చూస్తూ ఉండేది. నాకు అప్పుడు సరిగ్గా 19 సంవత్సరాలు అంటే బాగా తినగలిగిన వయసు, అది తినగలిగిన శక్తి ఉంది. ఆకులతో ప్రాణం కేకలేస్తూ ఉండేది. అయ్యా భోంచేసి వెళ్ళండి పాస్ గారు, అంటే భోంచేసి వెళ్ళండి అంటే మా పాస్ గారు వద్దులేమ్మా, అంటే మనకు లేకపోయినా లేదన్నట్టు ఉండకూడదు కదండి మా పాస్టర్ గారు, లేదని మా ఇంటికి వెళ్ళి భోంచేస్తాము, మందిరానికి వెళ్ళి భోంచేస్తామని అనేవాడు మా పాస్టర్ గారు. ప్రియులారా నా నోరంతా ఎండిపోతూ ఉండేది. నా కళ్ళు ఆత్రం ఎదురు చూస్తుండే, ఈ పూటైనా ఈ తల్లి మనకు అన్నం పెడితే తిని వెళదామని. పాస్టర్ గారు నాన్న రారు బయలుదేరదాం, వెళదాం రారా అనేవాడు. కానీ నేను అక్కడ నుండి దాటి రాలేకపోయేవాడిని. ఈ పూటైనా వీళ్ళు అన్నం పెడితే తినేసి వెళదాము అని నా మనసు కోరుకుంటూ ఉండేదండి. అలాంటి దీనస్థితి. అప్పుడు నేను అనుకునేవాడిని, దేవుడు ఇలాంటి స్థితి కోసమే పిలిచాడా? జనములకు మనం కోట్ల ఆస్తులు కావాలి, ఐశ్వర్యం కావాలి, మేడలు కావాలి, మిద్దెలు కావాలి, కదలి కారు కావాలి, అలాంటివి ఏం కోరుకోలేదు కదా. కనీసం 3 పూట తిండి కూడా శుభ్రంగా పెట్టలేకుండా పోతున్నాడు దేవుడు. సరే, దేవుడు దీని కొరకు మమ్మల్ని సేవకు పిలిచాడా అని నా మనసులో పలుసార్లు అనుమానం వచ్చేదండి. కానీ ప్రతిది గొంతులు పెట్టుకుని భరిస్తూ సహిస్తూ వీటి వెనకాల ఏదో గొప్ప ఆశీర్వాదం దేవుడు సిద్ధపరిచి ఉంచాడు. హల్లెలూయా చెప్పండి గట్టిగా, హల్లెలూయా. గాఢాంధకారపు లోయ దాటిన తర్వాత అవతల దేవుడు ఏదో ఒక ఆశీర్వాదం దాచి ఉంచాడు, అవతల ఏదో ఒక క్షేమాన్ని దాచి ఉంచాడు. ఈ అంధకారానికి భయపడకూడదు, ఈ గాఢాంధకార అనుభవానికి భయపడకూడదని సహిస్తూ భరిస్తూ ఓర్పుతో ఉన్నందుకై దేవుడు ఈరోజు ప్రియులరా సమృద్ధినిచ్చాడు. ఈరోజు వద్దు అంటే వద్దు అన్న కూడా, నేను చిరాకు పడి వద్దు అని దండం పెట్టినా కూడా పేకల దాకా పెడుతున్నారు. ప్రిల్లరా ఎందుకు ఈ మాటలు చెప్తానంటే, కొన్నిసార్లు దేవుడు మనల్ని నడిపించే మార్గాలు బహు కఠినంగా బహు ఇబ్బందిగా ఉంటుంది. అవన్నీ దాటిన తర్వాత అవతల గొప్ప ఆశీర్వాదం దేవుడు దాచిపెట్టాడు. చప్పట్లు కొట్టు గట్టిగా.